విభాగం ఈస్టర్ ఐడియా జీవులను సాధారణంగా సీ స్టార్స్ లేదా సముద్ర నక్షత్రము అంటారు. వీటి యొక్క ఆకారము నక్షత్ర ఆకారంలో ఉండడం వలన సముద్రంలో నివసించడం వల్ల వీటిని సీ స్టార్స్ లేదా సముద్ర నక్షత్రాలు అని సాధారణంగా పిలుస్తారు. వీటి ఇతర లక్షణాలను పరిశీలించినట్టయితే వీటిలో 5 బాహువులు ఉంటాయి, ఆర్మ్స్ అనేటువంటివి. ఈ బాహువులు శరీరపు మధ్యలో ఉన్నటువంటి సెంట్రల్ డిస్క్ లేదా మధ్య చక్రిక నుంచి స్పష్టంగా వేరు చేయబడి ఉండవు. సాధారణంగా ఇది మధ్య చక్రిక ఉన్నట్టయితే, ఈ విధంగా ఉన్నట్టయితే స్పష్టంగా వేరు చేయబడి ఉంటాయి. కానీ ఇక్కడ ఏస్టీర్ ఐడియా లోపల ఆ విధంగా బాహువులు అనేటువంటివి మధ్య చక్రం నుంచి స్పష్టంగా వేరు చేయబడి ఉండవు. రంధ్ర ఫలకము అనేటువంటిది ప్రతిముఖ తలములో ఉంటుంది. ఇది రంధ్ర ఫలకము. దీని ద్వారా సముద్రపు నీరు శరీరంలోనికి ప్రవేశిస్తుంది. మరియు పెడిసిల్ ఏరియాలు కొన్ని రకాలైనటువంటి ముళ్ళు కంటకాలు అనేటువంటి రూపాంతరం చెంది పెడిసిల్ ఏరియాలు ఏర్పడతాయి. ఈ పెడిసిల్ ఏరియాలకు 2 దవడలు కలిగి ఉంటాయి. ఈ విధంగా దవడలు పక్షి ముక్కులాగా 2 దవడలను కలిగి ఉంటుంది. వీటి సహాయంతో ఇవి శరీరాన్ని శుభ్రపరచడానికి మరియు రక్షణకు, ఆహార సముపార్జనకు తోడ్పడతాయి. నాలికా పాదాలకు చూషకం ఉంటుంది. జలప్రసరణ వ్యవస్థలో ఉన్నటువంటి అంబులేక్రల్ గాడుల లోపల మనకు నాలికా పాదాలు ఉంటాయి. ఈ నాలికా పాదాలు కొన్నిసార్లు చూషకాలు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. ఇక్కడ మాత్రము ఈ విభాగానికి చెందినటువంటి జీవుల లోపల నాలికా పాదాలు లేదా ట్యూబ్ ఫీట్కు చూషకాలు అనేటువంటివి ఉండి గమనాన్ని యొక్క వేగాన్ని పెంచడానికి తోడ్పడతాయి. వీటి లోపల శ్వాసక్రియ అవయవాలు ప్యాపిల్లేలు చర్మం పైన ఉంటాయి. మరియు కొన్ని రకాలైనటువంటి నిర్మాణాలు చర్మం పైన ఉంటాయి. వాటిని డర్మల్ బ్రాంకీ లేదా చర్మీయ జలశ్వాసాంగాలు అంటారు. ఈ రెండింటి సహాయంతో నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను వదిలివేస్తుంది. ఈ విధంగా శ్వాసక్రియ లోపల ప్యాపిల్లే అనేటువంటి నిర్మాణాలు తోడ్పడతాయి. వీటి యొక్క అభివృద్ధిని పైన పరిశీలించినట్లయితే పరోక్ష అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. వీటి యొక్క జీవిత చరిత్ర లోపల లార్వాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మనకు బైపిన్నేరియా లార్వా అనేటువంటిది ఏర్పడుతుంది. మరొకటి బ్రాక్యులేరియా లార్వాలు ఏర్పడతాయి. కొన్ని జీవుల లోపల 2 కూడా బైపిన్నేరియా ఏర్పడిన తర్వాత బ్రాక్యులార్వా 2 కూడా ఏర్పడడం విశేషం. వీటి యొక్క ముఖ్య ఉదాహరణలు మనం పరిశీలించినట్లయితే ఏస్టీరియస్ మరియు యాస్ట్రోపెక్టిన్ వంటి ఉదాహరణలు ఈ విభాగం లోపల చేర్చడం జరిగింది. ఇవి ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణాలు.